Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ఎన్నికలు జరిగేది ఎప్పుడంటే ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా జగన్ ప్లాన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా? ముఖ్యమంత్రి జగన్ ముందస్తుగానే ఎన్నికలకు వెళతారా? దీనిపైన ప్రతిపక్ష టీడీపీ మొదలు రాజకీయ వర్గాలలో అనేక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2024 తొలి త్రైమాసికంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత 6 నెలల సమయం ముగియగానే దాదాపు 2 ఏళ్లకు పైగా కరోనా ఇబ్బందులు పెట్టింది. పాలన పూర్తిగా కరోనాపైనే ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు 3.5 ఏళ్ల పాలన దాదాపుగా ముగిసింది. కానీ ఇప్పటికే రానున్న ఎన్నికలపైన సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుగానే పార్టీ నేతలను ఎమ్మెల్యేలను ప్రజలకు దగ్గర చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. తరచూ జిల్లా పర్యటనలు చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ వేదికగా తన ఎన్నికల నినాదం ఏంటో స్పష్టం చేశారు. సంక్షేమం, సామాజిక న్యాయం, విశ్వసనీయ నినాదాల ఆధారంగా జగన్ మరోసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. దీంతో పాటుగా పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి వాటిపైన మిగిలిన సమయంలో చేయగలిగినంత చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ప్రజల్లో సానుకూలత ఉందంటూ తాజాగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో స్పష్టమైంది. ముఖ్యమంత్రి కూడా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ సర్వేల్లో ప్రతిపక్షాలు బలం పుంజుకోలేదనే అంశం స్పష్టమైంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని వైసీపీ భావిస్తోంది. వీరితో బీజేపీ కలవదని వైసీపీ అభిప్రాయం. కానీ ఈ రెండు పార్టీలు బీజేపీతో పొత్తు కోసం చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ గమనిస్తోంది. దీంతో తాజాగా వైసీపీ ఒక కీలక ప్రతిపాదనపైన చర్చ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ సమయం కంటే 6 నెలలు ముందుగానే, అంటే సరిగ్గా 7 ఏళ్ల సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే 7 ఏళ్ల ఆగస్టు నవంబర్ మధ్యకాలంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఆ దిశగా వైసీపీ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెబుతున్నారు. ప్రతిపక్షాలు పొత్తులపైన ఇంకా స్పష్టత రాకపోవడం, ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి టీడీపీతో జత కట్టేందుకు ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేకపోవడంతో వైసీపీ అధినాయకత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తన బలంతో పాటుగా ప్రత్యర్థి పార్టీల బలహీనతల ఆధారంగా ఈ ఆలోచనపైన వర్కౌట్ చేస్తున్నారు. దీనికే సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్లమెంట్ సీట్ల అభ్యర్థులు, ఎంపీల గెలుపు బాధ్యతల భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు కూడా తమ పరిధిలోని ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణలో బీజేపీ ఫోకస్, అక్కడ వారికి సాయం చేసి ఏపీలో సాయం తీసుకోవాలని భావిస్తున్న పార్టీలకు ఈ నిర్ణయం ద్వారా చెక్ పెట్టాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. దీంతో సరిగ్గా 7 ఏళ్ల కాలంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.